హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్యాగ్ ఎంటర్టైన్మెంట్స్. తెలుగు సీరియల్ అప్డేట్స్ కోసం వ్యాగ్ ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దాంతో మేము పెట్టే వీడియోస్ మీరు చూసేయచ్చు. ఇంకా రాధమ్మ కూతురు సీరియల్ రేపు ఏం జరిగిందో ఫుల్ ఎపిసోడ్ ఇప్పుడు చూసేద్దాము. అమ్మ తన రూమ్లోకి వచ్చి కోపంగా కూర్చొని ఉంటుంది, అక్షర మీద కోపంగా ఉంటుంది. అప్పుడు శృతి వచ్చి ఉద్యమతోటి, అత్తయ్య దీనికి అంతటికి కారణం అక్షరానే కావాలని చేస్తుంది. మిమ్మల్ని మీ అబ్బాయిని విడదీయాలనుకుంటుంది, మీరే తన టార్గెట్, మీ పరువు తీయాలనుకుంటుంది, అందుకే ఇదంతా చేస్తుంది అని చెప్పి ఇంకొంచెం ఎక్కువ నూరు పోస్తుంది అక్షర మీద బుజ్జమ్మకి. అప్పుడు బుజ్జమ్మ కూడా శృతి మాటలని నమ్ముతుంది. తర్వాత ఇంకా భోజనానికి అందరూ కూర్చొని ఉంటారు. అక్షర, అరవింద్ అందరూ కూర్చొని ఉంటారు, శృతి అలాగే బుజ్జమ్మ. అక్షర, అరవింద్ కొంగు ముడివేయడంతో ఇద్దరు పక్క పక్కనే కూర్చొని ఉంటారు. అప్పుడు అరవింద్ ఉండి, అమ్మయ్య ఈరోజు నేను అక్షర పక్కన పడుకోవచ్చు, ఈరోజంతా నైట్ అంతా అక్షర పక్కనే ఉండొచ్చు అని ఆనందంగా ఉంటాడు. ఇంకొక పక్క బుజ్జమ్మ చూస్తూ ఉంటుంది. తర్వాత వీళ్ళు అన్నం తినేసిన తర్వాత వీళ్ళిద్దరూ వెళ్ళి పడుకుందాం అనుకుంటారు అక్షర, అరవింద్. అప్పుడు బుజ్జమ్మ ఉండి, ఆగండి మీ ఇద్దరు రండి నా రూమ్లోకి అని చెప్పి ఒక పక్క అక్షరాని అలాగే ఇంకొక పక్క అరవింద్ని పడుకోబెట్టుకుంటుంది. ఆ రోజు 12 ఎప్పుడవుతుందా అని చెప్పి బుజ్జమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది మధ్యలో పడుకొని. ఇంకొక పక్క అక్షర అలాగే ఒక పక్క అరవింద్ నిద్రపోతూ ఉంటారు. 12 అయిన తర్వాత బుజ్జమ్మ అరవింద్ అక్షరాన్ని లేపుతుంది. లేగండి ఇంకా పూజారి చెప్పిన టైం అయిపోయింది కదా, ఇంక నేను ఈ ముడి తీసేస్తున్నాను, ఈ కొంగు ముడి అని చెప్పి ఆ చీరది పంచుకున్న ముడి తీసేస్తుంది. తీసేసి అరవింద్ని వెళ్ళి వాళ్ళ నాన్న గదిలో పడుకోమని చెప్తుంది బుజ్జమ్మ. తర్వాత అక్షరాతో నువ్వు వెళ్ళి శృతి గదిలో పడుకోమని చెప్తుంది. సరే అని చెప్పి అరవింద్ ఇంకా చిరాగ్గా వెళ్ళిపోతాడు. తర్వాత అక్షర కూడా వెళ్తూ ఉంటుంది. అంతలో బుజ్జమ్మ ఉండి, ఆగు నేను నీతో మాట్లాడాలి అని చెప్పి మాట్లాడుతుంది. అసలు నిన్ను నమ్మడానికే లేదు, నువ్వు నరనరాల అబద్ధాలు వేసుకొని ఉన్నావు. నేను నా కోడలుగా మంచిది గుణవంతురాలు రావాలనుకున్నాను, కానీ ఇలాంటిది వచ్చింది, ఏం చేయాలి నేను, ఈ సమస్యలన్నిటికీ కారణం నువ్వే అని చెప్పి అక్షరాన్ని నాన్న నిందలో అంటూ ఉంటుంది. పురందరి జీవితంలో సమస్యలకి నువ్వే కారణం, నా కొడుకును కూడా నా దగ్గర నుంచి దూరం చేయాలనుకుంటున్నావు, ఇంకా శృతి జీవితంలో కూడా ఈ ఎల్లకల్లోలు అన్నిటికీ కారణం నువ్వే కదా అని చెప్పి అక్షరాన్ని అంటుంది. అప్పుడు అక్షర ఉండి, మీరు ఎందుకు ఇలా అభిప్రాయం పెంచుకున్నారో నాకు తెలియదు అత్తయ్య గారు, కానీ మీరు తప్పకుండా మారుతారు, నా మీద మీ అభిప్రాయం మారుతుంది అని అంటుంది. నీ మీద అభిప్రాయం మారే సమస్యే లేదు, నువ్వు చేసే పనుల వల్లే కదా ఇదంతా జరుగుతుంది, నువ్వు లేనప్పుడు మా జీవితంలో సంతోషం ఉంది, నువ్వు వచ్చేవి సంతోషం పోయింది అని చెప్పి అంటుంది. అప్పుడు అక్షర ఉండి, ఇలాంటి నా నిందలు వేస్తున్నారు నా మీద, నేను ఆ నిందలన్నింటినీ ఎలాగైనా సరే తొలగిస్తాను మీ మైండ్లోంచి అని అంటుంది. అలాగని చెప్పి జీవితకాలం గడిపేద్దాం అనుకుంటున్నావా అని అంటుంది. అప్పుడు అక్షర ఉండి, నాకంత ఓపిక లేదు అత్తయ్య గారు, నాకు ఒక నెల టైం ఇవ్వండి చాలు, ఈ సమస్యలన్నింటినీ నేనే తీరుస్తాను, వదిన కాపురంలో సమస్య, శృతి సమస్య, అందరి సమస్య నేను తీరుస్తాను, నెల రోజులు ఇవ్వండి చాలు అని అంటుంది. అప్పుడు బుజ్జమ్మ ఉండి, సరే నెల రోజుల తర్వాత కూడా నువ్వు చేయకపోతే నేనేం చేయాలి అంటుంది. అప్పుడు మీరేం చెప్తే నేను అదే చేస్తాను అత్తయ్య గారు అని అంటుంది. అప్పుడు బుజ్జమ్మ ఉండి, సరే అయితే మన మధ్యన ఈ ఒప్పందాన్ని నువ్వు ఎవరికి చెప్పకూడదు, మీ ఆయనకి చెప్పకూడదు, మా ఆయనకి చెప్పకూడదు అని అంటుంది బుజ్జమ్మ. సరే అని చెప్పి ప్రమాణం చేస్తుంది అక్షర. ఇదంతా ఇంకొక పక్క శృతి చూస్తుంది. చూసి, ఇదే కదా నేను కోరుకుంది, నువ్వు ఏమైనా చేయొచ్చేమో కానీ నా పెళ్ళి మటుకు చేయలేవు, నేను ఇంకా హ్యాపీ, ఈ నెల రోజుల కోసం వెయిట్ చేస్తా ఉన్నాను, 31వ రోజు నేను ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను అక్షర అని అనుకుంటుంది శృతి. తర్వాత ఇంకా పురందరి వాళ్ళని చూపిస్తారు. పురందరి బయట ముగ్గేస్తూ ఉంటుంది. అక్కడ ఒక కూరగాయలు అమ్ముకునే వచ్చి, పళ్ళు అమ్ముకునే వస్తుంది. వచ్చి, అమ్మా నువ్వేనమ్మా ఇంటి కోడలు, ఇంటి కోడలు వచ్చారని అందరూ చెప్పుకుంటున్నారు ఊర్లో, బొప్పాయికాయలు తెచ్చానమ్మా తీసుకో తిను, భలే ఉంటాయి తీయంగా అని అంటుంది. అప్పుడు పురందరి ఉండి, బొప్పాయికాయలా వద్దు వద్దు నాకు వద్దు అని చెప్తుంది. ఎందుకమ్మా ఎందుకు వద్దు, భలే తీయంగా ఉన్నాయి తినమ్మా అని అంటుంది. లేదు నాకు వద్దు అని అంటుంది. ఏమ్మా ఎందుకు వద్దు అని అడుగుతుంది. అంటే నేను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. దానికి ఇంకా అదేంటమ్మా మొన్నే కదా ఇంటికి వచ్చి అప్పుడైనా ప్రెగ్నెంట్ అన్నట్టు అంటుంది. అప్పుడు బేబమ్మ వస్తుంది. వచ్చి, ఏ ఆగు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రెగ్నెంట్ అని ఎట్లా చెప్తా వాళ్ళకి, ఇప్పుడు అందరు అదంతా ఊళ్ళంతా టమ్కేస్తుంది, మొత్తం అందరికీ తెలిసిపోతుంది, అందరూ నన్ను నానా మాటలు అంటారు, నీకు ఎలాగైనా సరే డిఎన్ఏ టెస్ట్ చేయించాలా, డాక్టర్ ఫోన్ చేస్తూ ఉండు అని చెప్పి డాక్టర్ ఫోన్ చేస్తుంది. ఇదండి ఈరోజు జరిగిన ఎపిసోడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.